ఏపూజాస్టార్.in లో లాగిన్ అవ్వండి. జాతకాలు జీవితాలు అనే అంశానికి స్వాగతం, సుస్వాగతం. జాతకంలో గ్రహగతులు బాగాలేనప్పుడు ఎంతటి వాళ్ళకైనా ఇబ్బందులు తప్పవు. గ్రహగతులు అనుకూలిస్తే ఎలాంటి వాడైనా ఏ స్టేజ్కి వెళ్ళినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేను ఒక యథార్థ గాథ చెప్తున్నాను మీకు. నేను కృష్ణదాసు అని చెప్పని ఒక హరికథ భాగవతారు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి నలుగురు ఆడపిల్లలు, భార్య, ఆయన ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు పూర్వకాలం నుంచి కూడాను దేవాలయాల్లో పాటలు పాడటం, నృత్యాలు చేయటం ఇవన్నీ చేసేవాళ్ళు. అందుకని చెప్పని దేవాలయం తరఫున వీళ్ళకి ఒక 10 ఎకరాలు సంక్రమించింది. అక్కడ ఉన్న జమీందారు గారు రాశారు. అయితే ఏంటంటే దానికి పత్రం కాగితం ఏమీ లేదు, దేవాలయ శాఖ వాళ్ళ పద్దులు మాత్రం ఉంది, సంవత్సరానికి 10,000 ఫలాలు వాళ్ళకి ఇవ్వాలి అని. సరే, ఆ 10,000 తీసుకుంటారు, సరిపోవట్లేదు, ఈ హరికథలు పడిపోయాయి, ప్రోగ్రామ్స్ రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. సరే, ఓ రోజున ఈవో గారు వస్తే, అయ్యా ఈ పక్కనే ఉన్నటువంటి 10 ఎకరాలు పొలం మాదే కదా, అందులో అనేక రకాల షాపులు వేసుకుని చాలామంది ఉన్నారు, మేము కూడా ఒక షాప్ పెట్టుకుంటాం, పొట్ట గడవట్లేదు అని చెప్పారు బతికిన అనుకున్నాడు. సరే పెట్టుకోమని చెప్పి చెప్పాడు బాబు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు. సరే ఆ షాప్ పెట్టుకున్నారు, అందులో పూజా ద్రవ్యాలు పెట్టుకున్నారు, ఆధ్యాత్మిక పుస్తకాలు పెట్టుకున్నారు, ఏదో అమ్ముకుంటున్నారు. బయట ఈయన ఈ ఖాళీ సమయంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ హరికథలు అవి లేనప్పుడు ఈ బ్రషింగ్ చేస్తాడు అన్నమాట, బొమ్మలు వేస్తాడు. ఈ బొమ్మలు వేయటం లేకపోతే ఏదైనా వాల్ పోస్టర్లు రాయటం ఇలాంటి చిత్రలేఖనం ద్వారా కొంత ఆదాయం వచ్చేది, దాంతో ఏదో పొట్ట గడుపుకుంటున్నారు. నలుగురు ఆడపిల్లలు కూడాను చదువుకుంటున్నారు, సరిగ్గా వాళ్ళకి డ్యాన్స్ వచ్చు, పాటలు బాగా పాడతారు, అప్పడాలు ఒడియాలు ఇవి అమ్ముకోవటం, విస్తలాకులు అమ్ముకోవటం ఇట్లా వాళ్ళు ఖాళీ సమయంలో చేస్తుండేవాళ్ళు. ఏదో ఓ పూట తిని ఓ పూట తినక మర్యాదగా గౌరవంగా వదుతూ ఉన్నారు. ఓ రోజు వీళ్ళ బాలటి ఒక యముడు లాంటి అజయ్ కుమార్ అనేటువంటి ఆఫీసర్ వచ్చాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. ఈ 10 ఎకరాలు మేమీ కావద్దు, ఇది దేవాలయాన్ని, మీకు నెలకు 10, మీకు సంవత్సరానికి 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి క్యాన్సిల్ చేశాడు. అదేమైనా మాట్లాడపోతే తనపోయాడు. వీళ్ళు ఆ కొట్టు పెట్టుకుంటే ఆ కొట్టు దగ్గరికి వచ్చి ఆ కొట్టుని 4 టన్నులు దాన్ని అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు మొత్తం పక్కనే ఉన్నటువంటి నీళ్ల గుంటలో పారేశాడు. పూజ సామాగ్రి మొత్తం విధ్వంసం చేశాడు తీసేయండి అని. నోరు లేని వాళ్ళు ఏం చేస్తారు పాపం, అట్లాగే ఏడుస్తూ వాటిని అక్కడ పడేసి పనికొచ్చే వాళ్ళంటూ తెచ్చుకున్నారు. ఇంటికి వచ్చి కూడా నాలాగదలు కూడా చేశాడు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని కూడా లేకుండా బండబూతులు తిడుతూ వీళ్ళు కూడా మీరు ఖాళీ చేయాల్సిందే, అది ఇది చెప్పేది ఇష్టం వచ్చిన మాట్లాడు, మీకు నోటీస్ ఇస్తాను, వారం రోజులు ఖాళీ చేయబోతే మేము అంత చూస్తాను అని చెప్పాను అన్నాడు. సరే, వీళ్ళ చుట్టాలైన ఒక ఆయన అడ్వకేట్ ఉండి కోర్టు ద్వారా పోరాడుతున్నాడు. పోరాడుతున్నాడు కానీ దేవాదాయ శాఖ వాళ్ళ అకౌంట్స్లో వీళ్ళకి 10 ఎకరాలు ఇచ్చినట్టుగా ఉంది, కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఏవి లేకపోవటం వల్ల అది మాదేనని చెప్పంటున్నారు దేవాదాయ శాఖ వాళ్ళు. వీళ్ళకి ఆధారం లేదు. ఈ దిక్కులేని పరిస్థితిలో నా దగ్గరికి వచ్చారు కృష్ణదాస్ గారు. నేను ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది, ఆయన మహాకళాకారుడు, మాట్లాడాను, ఆయన విషయం అంతా చెప్పాడు, జాతకాలు చూపించాడు, అన్ని జాతకాలు చూశాను. చూసిన తర్వాత ఒకటే చెప్పా, మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదండి, మీకు త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయి, ఈ అజయ్ కుమార్ లాంటి వెధవులు మిమ్మల్ని ఏమీ చేయలేరు, మీ స్థితి మారబోతోంది, ఏమీ దిగులు పడద్దు, జీవితాంతం మీరు హాయిగా ఉంటారు అని చెప్పాను. చెప్పి ఐశ్వర్య నాగిని అనేటువంటి ఒక దాన్ని ఇచ్చి దాన్ని ఎలా వాడాలో చెప్పాను. ఆ ఐశ్వర్య నాగిని తీసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళినటువంటి 2వ రోజున 3వ రోజున ఈ చేతితో డబ్బులు లెక్కేస్తున్నారు నాణాలు. ఈ నా లెక్కేస్తున్నప్పుడు 5 రూపాయల నాణాలు పొరపాటున కింద పడి ఆ బండ పక్కన సందులో ఉంటే సందులోకి వెళ్ళిపోయినాయి 4-5 రూపాయల నాణాలు. బండ సందులో పడ్డాయి కదా వీటిని తీద్దామని చెప్పని ప్రయత్నం చేసి ఆ బండ ఒక పట్టాన్ని రాలా. సరే పక్కన ఉన్న గడ్డ పొలకు తీసుకొని దాంతో పైకి ఎత్తారు. ఎక్కేటప్పటికీ
ఆ నాణాలు కనపడ్డాయి. ఆ నాణాల పక్కనే ఒక పొడవాటి ఇత్తడి గొట్టం కనపడింది, ఇత్తడి గొట్టం. సరే దాన్ని కూడా బయటికి తీసి చూశారు. అందులో మరి వాళ్ళు ఏ విధంగా భద్రపరిచారో, ఎట్లా భద్రపరిచారో, ఆ మాయేంటో మనకు తెలియదు. కానీ కొత్తగా ఉన్నాయండి డాక్యుమెంట్స్ రాసినట్టు. అందులో ఉన్నది ఏంటంటే, కృష్ణదాస్ గారు తాతగారు అయినటువంటి భగవాన్ దాస్ గారికి ఇష్టపూర్తిగా వాళ్ళ కళా నైపుణ్యాన్ని చూసి సంతోషించి దేవాలయానికి కానీ మరెవరికి కానీ ఎలాంటి సంబంధం లేకుండా 10 ఎకరాల భూమిని దాన దమన వినిమయ విక్రయాది సమస్త హక్కుభుక్తంపుగా తరతరమును వాడుకున్నట్టుగా అనుభవించినట్టుగా నేను రాస్తున్నానని చెప్పని వ్రాయించి జమీందార్ గారు సంతకం పెట్టి వేలు ముద్రేసి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో ముద్రేసి దాన్ని రిజిస్టర్ చేసి చేసినటువంటి కాగితం అని చేతికి అందింది. చాలా సంతోషపడి వెంటనే వాళ్ళ మేనమామ ఉన్నాడు అడ్వకేటు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళ దగ్గర హైకోర్టులో పడేశారు. హైకోర్టులో పడేటప్పుడు హైకోర్టు మొక్కదొబ్బులు పెట్టి, కళాకారులు మీరు నాళ్ళు బాధపడతారా, ఇది మొత్తం కాంపెన్సేషన్ మొత్తం మీరు కట్టాలి అని చెప్పి కాంపెన్సేషన్ కట్టబడిన ఒక ఆర్డరు, 10 ఎకరాలు మొత్తం ఖాళీ చేసి వారం రోజుల్లోపు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పొజిషన్ ఏంటో కోర్టుకి తెలియజేయాలని చెప్పని హైకోర్టు ఆదేశించింది. ఆగమేఘాల మీద డబ్బులు కట్టారు, ఆగమేఘాల మీద 10 ఎకరాలు ఖాళీ చేశారు, చుట్టూ కంచె వేశారు, తాళాలు వేశారు, కృష్ణదాస్ గారికి ఇచ్చారు. ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తగలపరిచారు. ఆ 10 ఎకరాల పొలం గురించి చెప్పాలంటే ఒక్కొక్క ఎకరం 10 కోట్ల రూపాయలు అవుతుందండి. 10 కోట్ల రూపాయలు 10 ఎకరాలు, 10 పదులు 100 కోట్లు ఆస్తి. ఎవరు మాట్లాడడానికి వీలైనటువంటి పరిస్థితి. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఇచ్చేసేమని, ఎందుకంటే జమీందారు గారు రాసినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ వీళ్ళు దొరకబట్టి. అందుకని గ్రహగతులు బాగున్నప్పుడు కృష్ణదాస్ గారి జాతకంలో, వాళ్ళ పిల్లల జాతకంలో గురుమార్గత శుక్రమార్గత నడుస్తుంది. అందువల్ల వాళ్ళకి ఆ రకమైన యోగం పట్టింది. కృష్ణదాస్ గారి జాతకంలో రాహువులో కూజు నడుస్తున్నాడు, బ్రహ్మాండం యోగం పట్టింది. అందుకనే ఆ విధంగా నేను చెప్పడం కూడా జరిగింది. అందులో చక్కగా ఇల్లు కట్టుకున్నారు, 2 ఎకరాలు అమ్మేశారు, చక్కగా పిల్లలకి పెళ్లి చేశారు, అందరూ హాయిగా ఉంటున్నారు. అంటే భగవంతుడు దయ ఉంటే, గ్రహగతులు బాగుంటే చాలా మంచి విషయాలు జరుగుతాయి, అనుభవిక వైద్యులకు వస్తాయి, జీవితం మారిపోతుంది. ఇలాంటి ప్రక్రియకు అవసరమైనటువంటి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఈ ఐశ్వర్య నాగిని, తర్వాత నాగబంధం ఇలాంటివి ఉపయోగించుకోవడం, చిన్న చిన్న చిట్కాలు తంత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినవి వాటిని పాటించడం వల్ల కూడా మనకెంతో మేలు జరుగుతుంది. సర్వేజన సుగ్రహ భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.